అమ్మమ్మ కష్టాన్ని చూడలేక ఓ మనవడు సరికొత్త పరికరాన్ని తయారు చేశాడు. ఈ పరికరానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అది ఈజీ లిఫ్ట్ పరికరం. వృద్ధులు రోగులకు ఎంతో ఉపయోగపడే పరికరాన్ని తయారు చేశాడు జూబ్లీ హిల్స్ భారతీయ విద్యాభవన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థి రవికర్ రెడ్డి. 8వ తరగతి చదువుతున్న రవికర్ రెడ్డి తన అమ్మమ్మ కష్టాన్ని తొలగించాలని సంకల్పించాడు. వీల్ చైర్ కంటే మెరుగైన పరికరాన్ని తయారు చేయాలనుకుని నెల రోజుల్లోనే పరికరాన్ని సిద్ధం చేశాడు. లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈజీ లిఫ్ట్ పరికరాన్ని తయారు చేశాడు. राष्ट्र स्थाई वैज्ञानिक प्रदर्शन ईजी लिफ्ट परिकरा प्रदर्शन द्वारा वृद्धु रोग वेरोकरी सहाय लेकिन सुलभंग मुंक कदलवच्छ मलमूत्र विसर्जन समय में बैठक वे उपकरविक आलोचना आविष्करण ईजी लिफ्ट जातीय स्थाई प्रदर्शन को ఈజీ లిఫ్ట్ రేజర్ మోడల్. సో దీంట్లో పేషెంట్స్ ని ఒక చోట నుండి మరొక చోటకు సులభంగా తీసుకువెళ్ళవచ్చు. మా అమ్మమ్మ తన అనారోగ్య కారణంగా చాలా ఇబ్బంది పడింది. ఒక చోట నుండి మరొక చోటకు తీసుకువెళ్ళేటప్పుడు ముగ్గురు మనుషులు కావాల్సి వచ్చింది. అందుకని ఇది ఎవరు కాకూడదని నేను ఈ మోడల్ తయారు చేశాను. దీనికి నీ ప్యాడ్స్ ఉంటాయన్నమాట. అంటే పేషెంట్స్ హైట్ ప్రకారం అడ్జస్ట్ చేసుకుని వాళ్ళ నీస్ కి ప్రొటెక్షన్ కోసం రెండు పక్కల బ్రేక్స్ ఉంటాయి. ఈ బ్రేక్స్ వేయడం వల్ల నిల్చునేటప్పుడు పడిపోకుండా ఉంటారు. బేస్ హైట్ తక్కువగా ఉండడం వలన కూర్చొనే కాలు లైట్ గా లేపి పెట్టితేనే అయిపోతుంది. నడుము లేదా హిప్ చుట్టూ వేసి పేషెంట్స్ పడిపోకుండా పెట్టుకోవచ్చు. ఇవి దేనికంటే ఇక్కడ హోల్స్ ఉండడం వలన పేషెంట్ ఎంత హైట్ ఉన్నారో వాళ్ళ ప్రకారంగా పెట్టుకోవచ్చు. మధ్యలో రాడ్స్ ఉంటాయి. సో కూర్చొని లేచేటప్పుడు పేషెంట్స్ ఇట్లా పట్టుకొని పైకి నిల్చోవచ్చు. ఈ రిమూవబుల్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే తీసేసి మళ్ళీ పెట్టుకొని ఎక్కడికన్నా తీసుకువెళ్ళవచ్చు అన్నమాట. తల్లిదండ్రుల సహకారం ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే ఈ పరికరాన్ని రూపొందించినట్లు రవికర్ రెడ్డి చెబుతున్నాడు. నెల రోజుల పాటు శ్రమించి కేవలం 3000 రూపాయల ఖర్చుతో ఈజీ లిఫ్ట్ పరికరాన్ని తయారు చేశాడు. భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు చేస్తానని రవికర్ రెడ్డి తెలిపాడు. సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళి స్టీల్ తెచ్చి దాంతో చేశాము. ఒక నెల రోజులు పట్టింది. నేను ఈ మోడల్ 3000 రూపాయలతో మాత్రమే చేశాను. ఇది లో కాస్ట్, ఇంకా హైలీ ఎఫిషియంట్. ఇది మధ్యతరగతి లేదా దిగువ మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ పని వాళ్ళను పెట్టుకునే స్తోమత ఉండదు. కాబట్టి ఈ మోడల్ ఒకటి ఉన్నా చాలు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎంకరేజ్ చేశారు. స్కూల్లో గైడ్ టీచర్స్, ఇంకా మా ప్రిన్సిపల్ అరుణశ్రీ మ్యామ్ కూడా హెల్ప్ చేశారన్నమాట. సో ఇలాంటి ఇంకొన్ని హెల్ప్ఫుల్ మోడల్స్ సొల్యూషన్స్ కనుక్కొని చెప్దామని నా ఆలోచన. రవికర్ రెడ్డి తయారు చేసిన ఈజీ లిఫ్ట్ జాతీయ స్థాయి ప్రదర్శనలకు ఎంపిక కావడం పట్ల భారతీయ విద్యాభవన్ పబ్లిక్ పాఠశాల ప్రిన్సిపల్ అరుణశ్రీ ఆనందం వ్యక్తం చేశారు. సమాజంలో సమస్యలకు పరిష్కారాలు వెతికే క్రమంలో ఇలాంటి ఆవిష్కరణలు తమ పాఠశాల విద్యార్థులు తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఇన్స్పైర్ మానక్ కాంపిటీషన్ లో రవికర్ రెడ్డి సెలెక్ట్ అవడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ప్రతి సంవత్సరం మేము సైన్స్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. బర్డింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో సొసైటీలో వాటికి ఏదైనా ఇన్నోవేటివ్ ఐడియాస్ కనుక్కోవడానికి టీచర్లు పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. అలా మేము 60 దాకా ప్రాజెక్టులు సెలెక్ట్ చేసి ఇన్స్పైర్ మానక్ కి పంపిస్తూ ఉంటామండి. ఈ ఈజీ లిఫ్ట్ చేయడము, దాని ద్వారా వృద్ధులకి రోగులకి సేవ చేయాలనుకోవడము చాలా మంచి ఆలోచన. స్కూల్లో అటల్ ఇన్నోవేషన్ ల్యాబ్ కూడా ఉందండి మాకు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్ నుంచి 3 ఏళ్ల క్రితం మాకు సెలెక్ట్ అయింది. దాని ద్వారా కూడా పిల్లల చేత చాలా ప్రాజెక్టులు చేయించి అన్ని రకాల కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. ఇలా చేసిన విద్యార్థుల ద్వారా ఏంటంటే మిగతా విద్యార్థులందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. పెద్దల సమస్యను చిన్న పరికరంతో తీర్చి ఎంతో మంది చిన్నారులకు ఆదర్శంగా నిలుస్తోన్న రవికర్ రెడ్డి ప్రతిభను అందరూ మెచ్చుకుంటున్నారు.